హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోల్డ్ విశాల్స్ జాతో. ఈరోజు మన వీడియో ఏంటంటే విప్రో గార్నెట్ 9 వాట్స్ స్మార్ట్ బల్బ్ యొక్క అన్బాక్సింగ్ మరియు దీని రివ్యూ, ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసి మ్యూజిక్ సింక్డ్ అనమాట. మ్యూజిక్ని బట్టి మనకి ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా ఎలా పనిచేస్తుంది నేను చూపిస్తున్నాను. ఇది ఎల్ఈడి స్మార్ట్ బల్బ్, మల్టీ కలర్ అనమాట, ప్లస్ వైఫై ఎనేబుల్డ్. దీని ఫీచర్స్ చూడండి, దీని బాక్స్ పైనే బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ యాప్ ఉంటుంది ఒకటి, డౌన్లోడ్ ద విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ యాప్ అని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత యాప్ స్టోర్లోకి వెళ్ళి. ఈ ఫీచర్స్ అన్నీ క్లియర్గా ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు. గూగుల్ ప్లే, తర్వాత అమెజాన్ అలెక్సాతో అయినా ఎనేబుల్ చేయొచ్చు, గూగుల్ అసిస్టెంట్తో అయినా ఎనేబుల్ చేయొచ్చు. ఇలా అన్ని రకాలుగా మనము యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇది మనం ఎనేబుల్ చేసుకొని ఈ లైట్ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మనం పొందవచ్చు. ఇక్కడ మనకి చూడండి, కంట్రోలింగ్ యువర్ లైట్స్ అని ఉంది. అంటే ఈ కలర్ మల్టీ కలర్ అని చెప్పాను కదా, ఈ లైట్స్ని మనము ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ప్లస్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ బ్రైట్నెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అది కూడా 10 to 100% అనమాట. ఇంకా టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక ఈ బాక్స్లో క్లియర్గా మీరు చూసినట్లయితే దీని రేట్ ఎలా ఉంది, 2099 రూపీస్ ఉంది. కానీ మాకు మాత్రము ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ ఆఫర్ ద్వారా కేవలం 99 రూపాయలకే ఈ బల్బు లభించింది. ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి, రకరకాల ఆఫర్స్. దీని విధంగా మనము దీని ఒరిజినల్ రేట్ మనము అమెజాన్లో చూసినట్లయితే కూడా దీన్ని 649, 750 ఇలా ఉన్నాయి. కానీ అమెజాన్ వారు అందించే ఈ రకరకాల ఆఫర్స్ ద్వారా కేవలం 100 రూపాయలకే ఈ స్మార్ట్ బల్బ్ని మనం పొందవచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి, బల్బు షేప్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంకో రకమైన షేప్ కూడా ఉంది దీనిలోనే. నెక్స్ట్ ఇది అంతా కూడా ఎల్ఈడి బల్బే, నార్మల్ ఎల్ఈడి లైట్స్ లాగే కనిపిస్తుంది. కాకపోతే ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇది ఈజీ టు ఇన్స్టాల్ అన్నమాట. ఇది వైట్ మోడ్లో ఉన్నప్పుడు అంటే రకరకాల కలర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కలర్స్లో అవైలబిలిటీ ఉంటుందని చెప్పాను కదా. వైట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది కలరు. నెక్స్ట్ గ్రీన్ మోడ్లో ఉన్నప్పుడు అయితే కొంచెం థిక్గా, నెక్స్ట్ పవర్ఫుల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనికి కొంచెం చిన్న కేటలాగ్ కూడా ఇచ్చారు చూడండి. ఈ ఫీచర్స్ అంతా కూడా దీన్ని చూసినట్లయితే ఎలా ఎనేబుల్ చేయాలి, వైఫైతో ఎలా కనెక్ట్ చేయాలి, ఇంకా అలెక్సా సపోర్టెడ్ అనమాట, గూగుల్ అసిస్టెంట్తో కూడా ఎనేబుల్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు కదా, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా దీంట్లో మెన్షన్ చేస్తున్నాయి. కేవలం ఇంటర్నెట్ ఈ లైట్ మనకు ఉన్నట్లయితే ఈజీగా ఎవరైనా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, ఆఖరికి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలరు. అలెక్సాలో అయితే వాయిస్ కమాండ్ ద్వారా మనము దీన్ని కమాండ్ చేయవచ్చు. ముందుగా మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకొని మన ఈ డివైస్ని యాడ్ చేసుకుంటే మనకు ఇది అంతా కూడా మనం ఇచ్చే కమాండ్స్ ద్వారా పనిచేస్తుంది. మనము ఎన్ని కలర్స్ అయినా 16 మిలియన్ కలర్స్ని మనం దీనికి అప్లై చేయవచ్చు. వైఫై ఉంటే సరిపోతుంది, వైఫైతో కనెక్ట్ అవ్వాలి, టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇది బ్లింక్ అవుతూ రకరకాల కలర్స్తో వెలుగుతూ ఉంటుంది. దీనికి మనము మ్యూజిక్ని కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఈ మ్యూజిక్ని బట్టి మనము ఇది సింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. అకార్డింగ్ టు ద మ్యూజిక్ ఇది లైట్ అవుతుంది. అంటే మనం ఒక మూవీ సాంగ్ పెట్టామనుకోండి, దాని బీట్స్ని బట్టి ఇది వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా బ్లింక్ కాకుండా అనేక రకాల కలర్స్ లేకుండా సింగిల్ కలర్తో వెలగాలనుకుంటే కూడా అలాగే కాన్స్టెంట్గా వెలిగేలా ఒకే కమాండ్ ఇవ్వచ్చు. అలాగే వైట్ కలర్లో కానీ ఇట్లా గ్రీన్ లేదా ఎల్లో ఇలా ఫిక్స్డ్గా ఒకే కలర్లో కూడా ఉంచుకోవచ్చు, బెడ్ లైట్ గాను ఉంచుకోవచ్చు. దీని కలరింగ్స్ వల్ల మనము ఇంటినే ఒక పార్టీ మోడ్లోకి తెచ్చుకోవచ్చు, ప్లస్ చిన్నపాటి అనగా మినీ మూవీ థియేటర్ లాగా కూడా చేసుకోవచ్చు. అనగా ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఇలా బర్త్డేస్కి ఇలా ఇవి బ్లింక్ అవుతూ, అంటే డ్యాన్సింగ్కి డిస్కోకి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ బల్బ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రకరకాల మ్యూజిక్స్ని బట్టి ఈ లైట్ ఎలా పనిచేస్తుందో మనము ఇప్పుడు చూద్దామా. We'll be right back.
ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా థ్యాంక్ యూ.